యూనివర్సిటీలకు ఎట్లా ఇచ్చినారు అనేది ఒకటి. ఇది మొత్తం అధ్యక్ష 1646 ఎకరాలు 125 ఆర్గనైజేషన్లకు ఇచ్చినారు అధ్యక్ష 2016-2019 మధ్యలో. 7 కేంద్ర ప్రభుత్వము 69 ఎకరాలు, 7 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 69 ఎకరాలు, 34 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కు 180 ఎకరాలు, 4 గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు 7 ఎకరాలు చిల్లర, 12 ఆంధ్రప్రదేశ్ పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు 87 ఎకరాలు, 66 ప్రైవేట్కి ఇచ్చినారు అధ్యక్ష 1300 ఎకరాలు. అంటే 1300 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు, గవర్నమెంట్కి ఏ రేటుకి ఇచ్చినారు, ప్రైవేట్కి ఏ రేటుకి ఇచ్చినారని ఒకసారి చూద్దాం అధ్యక్ష. గవర్నమెంట్కి ఏ రేటుకి ఇచ్చినారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు ఏ రేటుకి ఇచ్చినారు, ఆంధ్రప్రభుత్వం పిఎస్యూస్కు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు ఏ రేటుకి ఇచ్చినారు, కేంద్ర ప్రభుత్వానికి ఏ రేటుకి ఇచ్చినారు సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు. కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 50 ఎకరాలు ఇచ్చినారు అధ్యక్ష, సారీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ 5 ఎకరాల 50 సెంట్లు అధ్యక్ష, పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ 5 ఎకరాల 50 సెంట్లు 1 కోటి రూపాయలు అధ్యక్ష, 1 కోటి రూపాయలు ఎకరా. అయితే ఇది లీజు, అంటే ఓన్లీ 60 సంవత్సరాల వరకే లీజుకు, ఫ్రీ హోల్డ్ కాదు అధ్యక్ష, లీజు. ఇండియన్ నేవీ నావీదళం అధ్యక్ష 15 ఎకరాలు ఇచ్చినారు, ఎకరా 1 కోటి రూపాయలు, ఇది కూడా 60 సంవత్సరాలు లీజే. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ 30 సెంట్లు ఇచ్చినారు అధ్యక్ష, ఎకరా 1 కోటి రూపాయల మాదిరిగా, ఇది కూడా 60 సంవత్సరాలు లీజ్ అధ్యక్ష. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ 17 ఎకరాలు ఇచ్చినారు అధ్యక్ష, ఎకరా 1 కోటి రూపాయలు, ఇది కూడా లీజు 60 సంవత్సరాలు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ 3 ఎకరాల 50 సెంట్లు, ఎకరా 1 కోటి రూపాయలు లీజు 60 సంవత్సరాలు లీజు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఐజిఎన్ఓయు 80 సెంట్లు, ఎకరా 1 కోటి రూపాయలు లీజ్ 60 సంవత్సరాలు. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ఎకరా 1 కోటి రూపాయలు, ఎకర ఇచ్చినారు, ఎకరా 1 కోటి రూపాయలు 60 సంవత్సరాలు లీజు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఫర్ విదేశీ భవన్ 2 ఎకరాలు, ఎకరా 1 కోటి రూపాయలు లీజు 60 సంవత్సరాలు. ఇండియన్ ఆర్మీ మన ఆర్మీ అధ్యక్ష 4 ఎకరాలు, ఎకరా 1 కోటి రూపాయలు, ఆర్మీకి నేవీకి 1 కోటి రూపాయలు అధ్యక్ష, 60 సంవత్సరాలు లీజు, వాళ్ళు కూడా డైరెక్ట్ కాదు లీజు. రైల్టెల్ కార్పొరేషన్ 60 సెంట్లు అధ్యక్ష, వీళ్ళకి మాత్రం ఎందుకో పాపం 4 కోట్లు పెట్టినారు అధ్యక్ష, అది కూడా లీజు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నాట్ జిఎస్ఐ జెడ్ఎస్ఐ 2 ఎకరాలు, అది ఎకరా 1 కోటి రూపాయలు, అది లీజు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 7.5 ఎకరా, ఎకరా 1 కోటి రూపాయలు, అది లీజు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎకరా, ఎకరా 1 కోటి రూపాయలు లీజు. ఆ తర్వాత అధ్యక్ష పిఎస్యూస్, సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్ అధ్యక్ష, ఇది జాయింట్ అధ్యక్ష ఎట్లుందో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 ఎకరాలు 30 సెంట్లు 4 కోట్లు అధ్యక్ష, ఎకరా 4 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అయితే ఇది అవుట్ రైట్ సేల్. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ నబార్డ్ 4 ఎకరాల 30 సెంట్లు, అది 2 కోట్లు అధ్యక్ష ఎకరా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ 1 ఎకరా 10 సెంట్లు, అది 4 కోట్లు అధ్యక్ష. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 3/4 ఎకరా 4 కోట్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.5 ఎకరా 4 కోట్లు. ఆంధ్ర బ్యాంకు 2.5 ఎకరా 4 కోట్లు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 40 సెంట్లు 4 కోట్లు. న్యూ ఇండియా అష్యూరెన్స్ ఎకరా 4 కోట్లు. న్యూ ఇండియా అష్యూరెన్స్ 1 ఎకరా 93 సెంట్లు, అది 4 కోట్లు పర్ ఎకర్ ఎకరా. ఇవన్నీ 4 కోట్లు అంతా ఎకరాకు అధ్యక్ష. సిండికేట్ బ్యాంకు 1 ఎకరా 30 సెంట్లు 4 కోట్లు ఎకరా. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పిసిఎల్ 1/2 ఎకరా 4 కోట్లు ఎకరా. రైల్ ఇండియా టెక్నికల్ రైట్స్ 1 ఎకరా 4 కోట్లు ఎకరా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.57 ఎకరా 4 కోట్లు ఎకరా. భారత్ పెట్రోలియం 1.55 ఎకరా 4 కోట్లు ఎకరా. ఇండియన్ బ్యాంకు 1.5 ఎకరా 4 కోట్లు ఎకరా. హుడ్కో రీజనల్ ఆఫీసు హడ్కో ఎకరా 4 కోట్లు ఎకరా. విజయ బ్యాంకు 1.55 ఎకరా 4 కోట్లు ఎకరా. కెనరా బ్యాంకు 1/2 ఎకరా 4 కోట్లు ఎకరా. గెయిల్ ఇండియా లిమిటెడ్ 4 కోట్లు ఎకరా. అయిపోయి కదా అధ్యక్ష, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్ష.
పిఎల్ అధ్యక్ష అది మిస్ అయింది. అయితే ఇప్పుడు మనం గమనించినది ప్రభుత్వ సంస్థలకన్నిటికీ కూడా 4 కోట్లు ఎకర మాదిరి ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసినారు, లేదా 1 కోటి రూపాయలు ఎకర ఇచ్చి 60 సంవత్సరాలు లీజ్ మాత్రమే ఇచ్చినారు. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు ఎట్లా ఇచ్చినారు ఒకసారి చూద్దాం అధ్యక్ష. విట్ ఏపీ ఎంత? 200 ఎకరాలు అధ్యక్ష, 250 లక్షలు ఎకర. కేంద్ర ప్రభుత్వానికేమో ఎకరా 53 సెంట్లు, ఎకరా 62 సెంట్లు, ఎకరా 9 సెంట్లు. ఎట్లా అధ్యక్ష వాళ్ళకి ఇచ్చినది 4 కోట్ల ఎకర? కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కేమో వాళ్ళందరికి కూడా 1 కోటి రూపాయలు లెక్క, అది ట్రాన్స్ఫర్ చేయకుండా అది మళ్ళా 60 సంవత్సరాలు లీజ్. కానీ విట్టుకు వచ్చే కొద్ది అధ్యక్ష, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అధ్యక్ష 200 ఎకరాలు, ఎంత అధ్యక్ష? 50 లక్షలు ట్రాన్స్ఫర్. అమృతా యూనివర్సిటీ అధ్యక్ష, అమృతా యూనివర్సిటీ 200 ఎకరాలు అధ్యక్ష, 50 లక్షల ఎకర. అమృతా యూనివర్సిటీ, అమృతా కేరళ. ఆ తర్వాత అధ్యక్ష, ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 150 ఎకరాలు అధ్యక్ష, ఇది 50 లక్షల ఎకర. ఇండియన్ నేవీకి 4 కోట్లైంది, ఆర్మీకి 4 కోట్ల ఎకరైంది, బ్యాంకులకు 4 కోట్ల రేకలైంది, నేవీకి ఆర్మీకి 60 సంవత్సరాలు లీజ్ అయింది, 1 కోటి రూపాయలు అయింది, వీళ్లకు 50 లక్షలు అయింది, వీళ్ళకి 200 ఎకరాలు అయింది అధ్యక్ష. నాకు అర్థం కాదు అంటే ఎక్కడ అధ్యక్ష ఇది? మెడిసిటీ హెల్త్ 100 ఎకరాలు 50 లక్షలు, చూడండి అధ్యక్ష ఎట్లుందో. అసలు చూసేదాన్ని కూడా చూడండి అధ్యక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఆర్ఎస్ మెడిసిటీ. ఇంకా ఇట్లా ఏమన్నా మనం చెప్పినామనుకున్నది ఛాలెంజ్ 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 అంటారు. ఇంకా ఏడు ఛాలెంజ్ ఇది అందరికి తెలిసిన ఛాలెంజ్ ఏమనంటే ఛాలెంజ్ అంటారు. అసలు చూడండి అధ్యక్ష ఇది ఒక్కసారి చూడండి అధ్యక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 ఎకరాల 30 సెంట్లు 4 కోట్ల ఎకర, అమృతా యూనివర్సిటీ 200 ఎకరాలు 50 లక్షల ఎకర. ఎట్లా అధ్యక్ష అసలు ఎంత అన్యాయంగా అసలు ఆశ్చర్యంగా. ఇండియన్ నేవీ నావీదళము 15 మనందరి కోసం దేశం కోసం పోరాడే నావీదళానికి మాత్రము డైరెక్ట్గా అమ్మను కూడా అమ్మలే, 60 సంవత్సరాలే లీజు, అది 1 కోటి రూపాయల ఎకర. 60 సంవత్సరాలు లీజు 1 కోటి రూపాయల ఎకర. ఇక్కడ మాత్రము ఇచ్చి నచ్చిన వాళ్ళందరికి కూడా అవుట్ రైట్ సేలు 200 ఎకరాలు, 100 150 ఎకరాలు, 100 ఎకరాలు 50 లక్షలు. అసలు ఎంత ఆశ్చర్యంగా అధ్యక్ష, ఇంత ఇవన్నీ చేసి మళ్ళా ఇది ఏదో చాలా ఏదో ఇబ్బంది జరుగుతుందంట, ఇక్కడ ఏదో జరుగుతుందంట అధ్యక్ష. ఇంకా కన్వెన్షన్లు కూడా ఇచ్చినారు అధ్యక్ష, ఇంకా నచ్చిన వాళ్ళకు పీపీపీ మోడల్ మీద అధ్యక్ష, స్టార్ హోటళ్లకు, అది కూడా చూద్దాం అధ్యక్ష ఎట్లుందో. వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ 4 ఎకరాలు, రేట్ పర్ ఏకర్ 1.5 కోట్ల. ఇండియన్ నేవీకేమో నావీదళానికేమో 60 సంవత్సరాల లీజుకు 1 కోటి రూపాయల ఎకర ఇచ్చేది, బేరం చేసి 1.53, 1.62 ఇట్లాంటివి. ఇక్కడ మాత్రం చూడండి అధ్యక్ష, వరుణ్ హాస్పిటాలిటీ 4 ఎకరాలు 1.25 కోట్ల. మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్ 4 ఎకరాలు 1.5 కోట్ల. ఇంద్రోయి హోటల్స్ 4 ఎకరాలు 1.5 కోట్ల ఎకరకు. అసలు ఎంత ఆశ్చర్యంగా చూడండి అధ్యక్ష, మొత్తం హోటళ్ళకంతా నచ్చిన హోటళ్ళందరికీ. ఇంకా లాస్ట్కు అమరావతి ఇంకా కన్వెన్షన్లకు వచ్చినారు అధ్యక్ష, ఈ సార్లు హోటల్ జాలక కన్వెన్షన్ సెంటర్స్ అమరావతి కన్వెన్షన్ సెంటర్, మళ్ళీ డెవలపర్ ఎవరు? వరుణ్ హాస్పిటాలిటీనే, సేమ్ వరుణ్. 5 ఎకరాలు అధ్యక్ష, ఇది లీజ్ కమ్ రెవెన్యూ షేరింగ్. ఆ తర్వాత అమరావతి మెరీనా డెవలపర్ కోస్తా మెరీన్, కోస్తా అంటే ఎయిర్ కోస్తా వాళ్ళేనా, 8 ఎకరాలు 34 సెంట్లు లీజ్ కమ్ రిజర్వ్. ఫార్చ్యూన్ మురళీ రిజార్ట్ హోటల్ లీజ్ కమ్ రెవెన్యూ షేర్, చూడండి అధ్యక్ష ఎట్లుండే. అసలు ఇంత ఈ విచ్చల విడిగా అంటే ఎవరిదో సొమ్ము ఎవరిదో ఇది అన్నట్లు, ఎకరాలు ఎకరాలంట తేవడం అంట, అసలు భూమిని ఎవరికి అర్థం కాకుండా కొనుక్కోవడం అంట, లంక భూములు కొనుక్కోవడమే, లంక భూములు స్వాహ, గవర్నమెంట్ భూములు స్వాహ, ఏది యజ్ఞం చేసినట్లు స్వాహ అధ్యక్ష, మొత్తం నెయ్యి పోస్తుంటే లోపలికి మొత్తం స్వాహ అన్నట్లు కంప్లీట్ స్వాహ. దాని తర్వాత బయటికి ఇచ్చేది ఎట్లా? నచ్చిన వాళ్ళకేమో 50 లక్షలు, ఇండియన్ నేవీకేమో 1 కోటి రూపాయలు, ఇంకోరికేమో 4 కోట్లు, బ్యాంకులకంతా 4 కోట్లు, చూడండి అధ్యక్ష. అసలు ఇంత ఇన్ని రకాల అవకతవకలు ఉన్నాయి, ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, దాని తర్వాత మళ్ళీ ఏదో ఇంకా వీళ్ళకే దేశభక్తి ఉన్నట్లు.
ఈ విధంగా చేసినారు అధ్యక్ష. ఇది ఓన్లీ ఇట్లా చేసుకుంటూ పోతే అధ్యక్ష, ఇంకా నెక్స్ట్ చాలా ఉంది. ఏది అసైన్డ్ ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ ఏ విధంగా అయితే వీళ్ళు కొన్నారు, పాపం ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అన్యాయం జరిగింది. దాని తర్వాత ఇన్ని అసలు ఏది ఏమైనా అధ్యక్ష, ఇవన్నీ చూసిన తర్వాత ఒకటైతే అర్థమవుతుంది అధ్యక్ష, ఇది చాలా దురదృష్టమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. ఎందుకంటే ఈ దురదృష్టమైన పరిస్థితి అంతా మనం ఈ స్కామ్లను బట్టి చూసినట్లయితే అసలు ఒకసారి భయం అవుతుంది అధ్యక్ష, అది భయం అవుతుంది. ఎందుకంటే ఏంది ఇది, ఈ విధంగా చేసుకుంటూ పోతే అసలు ఒక పక్క ఏదో ప్యారిస్ కడతామంటారు, ఓ పక్క భూములంతా వాళ్ళే తీసుకున్నారు, ఓ పక్క ఇష్టాంతరానికి ఇచ్చేస్తారు, ఓ పక్క ఇష్టాంతరానికి తీసుకుంటారు, అసలు దానికి ఒక రూలు రెగ్యులేషను చట్టము ధర్మము నీతి నియమము న్యాయము ఏమి లేకుండా అధ్యక్ష. ఇది ఏది ఏమైనా కూడా మొత్తం మీద అధ్యక్ష మనం ఒక్కటి గమనించాలి, చాలా వెనుకబడిన ప్రాంతము రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు ఉన్నాయి. ఇంతవరకు మనం చూసినాం ఏ జిల్లాలు ఎట్లెట్లున్నాయనేది చూసిన తర్వాత మనకు ఒకటి అర్థమవుతా ఉంది అధ్యక్ష, ఏమని మనం ఎంతో చాలా ఆలోచనతో ముందుకు పోతే తప్ప, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫైనాన్షియల్ ఇది చూసినట్లయితే అధ్యక్ష అసలు ఆశ్చర్యం అధ్యక్ష, 1,09,000 కోట్లు అంట, 109,000 కోట్లతో ఏదో కడతారంట, ఇంతవరకు 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడతారు, దాంట్లో బ్యాలెన్స్ పెడతారు, ఆ తర్వాత ఏమని అంటారంటే మొత్తం అప్పు చేస్తామంటారు, రాష్ట్రాన్నంతా అప్పు చేసేస్తామంటారు.